డబ్బులు ఇచ్చి గెలిచాను అంటాడు. ప్రూఫ్స్ చూపించమనండి. దిస్ ఇస్ ఆన్సర్ డబుల్ డబుల్ మా టీవీ ఓన్లీ దే హ్యావ్ టు షో ద ప్రూఫ్స్. వీళ్ళు ఎవరి మీద పడితే ఛానల్ మీద ఎలిగేషన్ చేస్తే ఎవరు ఇస్తారండి? ఆ ఎడిటర్ని చూపించి కూర్చోబెట్టండి. ఐల్ గివ్ మై టైటిల్ బ్యాక్, ఐల్ గివ్ మై క్యాష్ బ్యాక్ బ్యాక్, ఐల్ మై ఐ నాకు వచ్చిన ప్రతి రెమ్యునేషన్ ఐల్ గివ్ ఇట్ బ్యాక్. నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేయకండి. దిస్ ఈజ్ ఒక కామన్ మ్యాన్ సక్సెస్. డోంట్ అబ్యూస్ అ కామన్ మ్యాన్ సక్సెస్, బికాస్ ఇది 20 సంవత్సరాల కష్టం నాది. ఈ కష్టం అనేది ఉండేది ఒక్క సంవత్సరం మాత్రమే అండి. నెక్స్ట్ బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతే నన్ను మర్చిపోతారు. ఆబ్వియస్లీ నాకు ఒక షాప్ ఓపెనింగ్ పిలిచినప్పుడు, ఇక్కడ పిలిచినప్పుడు, అప్పుడు పిలిచినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నప్పుడు ఆబ్వియస్లీ డబ్బులు, సెలబ్రిటీ ఎవరైనా, సెలబ్రిటీ స్టేటస్లో ఎవరున్నా డబ్బులు తీసుకుని వెళ్తారు ఎవరైనా. అందులో ఎవరిని ఎవరిని ఇంత ఇమ్మని అంత ఇమ్మని డిమాండ్ చేయలేదు. మాకు ఇంతో బడ్జెట్ ఉంటే తప్పకుండా వస్తానని చెప్పి ప్రతి షాప్కి వెళ్ళి ఓపెన్ చేశాను. ఇఫ్ ఐఎమ్ కమర్షియల్, వాళ్ళు నాకు 2 లక్షలు ఇస్తాంటే 2 లక్షలు 20 లక్షలు అడిగేవాడిని. బట్ నాకు కావాల్సింది అక్కడ ఆ ఊర్లో అభిమానులు నన్ను చూడాలి, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఆ ఉద్దేశంతో ప్రతి ఊరు వెళ్ళాను నేను. కేఎల్ఎం షాపింగ్ మాల్ బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. అభిమానులు అందరినీ పిలిచాను రమ్మని, వాళ్ళు అభిమానంతో వచ్చారు అక్కడికి. కావాలంటే కళామందిరి కళ్యాణ్ గారిని అడగండి ఎంత డబ్బులు తీసుకున్నానో ఆ 4 షాప్ ఓపెనింగ్కి ఎంత ఇచ్చారో తెలుస్తుంది. వితౌట్ ఎనీ వితౌట్ ప్రూఫ్స్ మూర్తి గారు ఒక చేతిలో పేపర్ తీసుకుని ఆ ఉంది అంటే ఆ ఉంది ఉంది, ఆ కరెక్టే కరెక్టే, ఆ మీరు చెప్పింది కరెక్టే, ఆ ఇదేంది ఎలిగేషన్ చేయడం కాదండి, చూపించమనండి. వాళ్ళు పేపర్ చూపిస్తున్నారు కానీ దే ఆర్ నాట్ షోయింగ్ ద ప్రూఫ్స్. దిస్ ఈజ్ ద ప్రూఫ్స్. ఇది అండ్ శేషు అనే వ్యక్తి బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య అన్నయ్య అంటే కొన్ని వందల మంది మా ఇంటికి వచ్చారు, కొన్ని స్వీట్లు పట్టుకొచ్చారు, నెక్స్ట్ ఏమో బొగ్గేసి పట్టుకొచ్చారు, అభిమానంతో ఏవో చేశారు. నేను అందరిని రిసీవ్ చేసుకున్నాను, అందరికీ సెల్ఫీలు ఇచ్చాను, అందరినీ హగ్ చేసుకున్నాను, గుండెకి ఆప్యాయంగా హగ్ చేసుకున్నాను, హద్దుకున్నాను. తర్వాత అన్నయ్య మా ఊరు రావాలి, అభిమానం చాటుకోవాలి, మా అభిమానం చాటుకోవాలి, మీకు కొన్ని వేల మంది ఓట్లు వేశారు, మా ఊరు వచ్చి వాళ్ళు కలవాలంటే నేను అందరి దగ్గరికి వెళ్ళాను, కలిశాను. నేను ఎప్పుడు ఎవరిని అడగలేదండి. నాకు